వెళ్ళారు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కువ కాలం కాశీలో నివసించిన కాశీ గంగ తాగిన లేదా ఇలా కాశీఖండాన్ని తరచుగా ఉపన్యాసం చెప్పినా కాశీఖండాన్ని మీలాంటి భక్తులు భక్తి శ్రద్ధలతో విన్నా లేదా అస్తమాటు కాశీ కాశీ అనుకుంటున్నా అటువంటి పుణ్యాత్ములు వాళ్ళు ఎలాగో మోక్షం పొందుతారు వాళ్ళని ముట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా మోక్షానికి ఎడతారట అది స్వర్గానికి ఎడతారు కొంతకాలం గడిచింది ప్రియురాలని స్మరించుకుంటూ అయ్యో పాపం సుశీలని ఒంటరిగా ఇక్కడికి తీసుకొచ్చి వదిలేశానే పెళ్లి అనే బాధపడుతూ చచ్చిపోయాడు స్మరించాడు విద్యాధరుడు అలా స్మరించిన ఆయన భూలోకంలో పుట్టాడు ఇక్కడే ఒక రహస్యం నిజంగా కేవలం సుశీలను స్మరించుకోవటం వల్ల మాత్రమే పుట్టలేదు ఆయన సుశీల అతనితో సహగమనం చేసిందని చెప్పుకున్నాం కదా ఈ సహగమనం చేస్తున్నప్పుడు ఇతడు నాకు వచ్చే జన్మలో భర్త కావాలి అనుకుంది కదా అందు అనుకోవటం వల్ల ఈ విద్యాధరుడు మలయకేతు అనే పేరుతో భూలోకంలో ఒక మహారాజుగా పుట్టాడు మలయకేతు మహారాజుగా పుట్టాడు ఇంకా అగ్నిలో దూకేటప్పుడు ఈ విద్యాధరుడు నాకు భర్త కావాలని కోరుకుందిగా అందువల్ల సుశీల కళావతి అనే పేరుతో